అనగనగా ఒక అడవిలో కుందేలు తాబేలు ఉండేది. కుందేలు తానే వేగంగా పరిగెత్తగలనని గర్వంగా ఉండేది. ఇదిలా ఉండగా ఒకరోజు తాబేలుతో కుందేలు, మనిద్దరం పరుగు పందెం పెట్టుకుందామా, ఇద్దరిలో ఎవరు గెలిస్తే వారి బహుమతి కూడా వస్తుంది, ఇక్కడి నుండి దూరంగా ఉన్న కొండను ఎవరు ముందుగా చేరుతారో వాళ్ళే గెలిచినట్టు. అలాగేనా అడవిలో అన్ని జంతువులు పరుగు పందెం చూడడానికి ఆసక్తిగా వచ్చాయి. ఇంతలోనే పందెం మొదలైంది. కుందేలు మెరుపు వేగంతో ముందుకు సాగింది. తాబేలు మెల్లి మెల్లిగా ముందుకు సాగింది. కుందేలు పరిగెత్తుతూ పరిగెత్తుతూ ముందుకు సాగింది. కుందేలు అలా కొంత దూరం వెళ్ళాక వెనక్కి చూస్తుంది. తాబేలు దగ్గరలో ఎక్కడా కనిపించలేదు. ఈ తాబేలు ఇప్పుడప్పుడే రాదులే, కాసేపు విశ్రాంతి తీసుకుందామని అలా విశ్రాంతి తీసుకుంటూ తెలియకుండానే నిద్రపోయింది కుందేలు. తాబేలు మెల్లమెల్లగా దాటుకుంటూ ముందుకు సాగింది. కొంతసేపటి తర్వాత నిద్రలేచిన కుందేలు గబగబా కొండ దగ్గరికి పరిగెత్తింది. అప్పటికే అక్కడికి చేరుకున్న తాబేలును చూసి కుందేలు, మిత్రమా నన్ను క్షమించు అని అంది. ఈ కథలో నీతి, నేనే గొప్ప అనే గర్వం పనికిరాదు పిల్లలు.